హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేను ఈ రోజు అయితే మాత్రం మన బిగ్ బాస్ 5 ఆర్జే కాజల్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడైతే చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు ఆర్జే కాజల్కి. సో మనం కూడా ఒక్కసారి తనని ఫాలో అయ్యి తన ర్యాలీని కూడా మనం ఎంజాయ్ చేసేసి చేసే ముందు ఫస్ట్ అయితే మనం లోపల డెకరేషన్ ఎలా ఉందో మరి చూడాలి. అంటే మరి నాతో పాటు మీరు ఫాలో అయిపోవాలి కదా. సో నాతో పాటు మీరు ఫాలో అయిపోండి. ఆర్జే కాజల్ గారు వెల్కమ్ డెకరేషన్ ఎలా ఉందో చూసేద్దాం. ఓ ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్స్తో చూసారా డెకరేషన్ కూడా. ఎస్ చూడండి, అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో వెల్కమ్ అనేది చాలా గ్రాండియర్గా అనిపిస్తోంది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఎస్ ఇగో చూడండి, వెల్కమ్ ఆర్జే కాజల్. ఆర్జే కాజల్ గారికి ఆల్రెడీ ఒక బిరుదు కూడా వచ్చేసింది ఫైటర్ అని. సో వెల్కమ్ బ్యాక్ ఫైటర్ ఆర్జే కాజల్. సో చూసారా ఫైటర్ ఆర్జే కాజల్ గారి పోస్టర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి డెకరేషన్ అనేది. ఎస్ చాలా ఎంట్రీ డెకరేషన్ అయితే చాలా నచ్చింది నాకు. సో లోపల కూడా కేక్ కటింగ్ ప్లానింగ్ అంతా కూడా చాలా సెటప్ అయిపోయింది. సో ఇలాగ స్ట్రైట్గా వచ్చేసేయండి లోపలికి. ఏ ఇక్కడ కూడా పింక్ కలర్ బెలూన్స్తో కాజల్ అని చెప్పేసి డెకరేట్ చేశారు. అండ్ ఇలా లోపల చూద్దాం ఒక్కసారి, లోపల చూడండి ఎలా ఉంది డెకరేషన్ ఏంటి అనేది. యాస్ వావ్, బిగ్ బాస్ క్వీన్ క్వీన్ వెల్కమ్ అని పెట్టారు. సో చూద్దాం ఇప్పుడు మనం డైరెక్ట్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాము. వెళ్ళి మనం తన వెల్కమ్ని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. సో మరి నాతో పాటు ఫాలో అయిపోండి. ఆర్జే కాజల్ గారి ఎంట్రీ ఎలా ఉంటుంది, అసలు ర్యాలీ ఎలా చేయబోతున్నారు అనేది కూడా చూసేద్దాం. ఓకేనా? కాజల్ గారు, సో ఇన్ని డేస్ ట్రావెల్ మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. మై డ్రీమ్ కమ్ ట్రూ. అంటే యాక్చువల్గా మాకు మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ కానీ మీరు ఏడ్చే విధానం కానీ ముగ్గురు పట్టుకునేటప్పుడు ఆ టాస్క్లు చాలా చాలా నచ్చింది మీ ముగ్గురు బాండింగ్. సో నాకు సన్నీ గారి గురించి అండ్ మానస్ గారు రిలేషన్, అంటే మీ త్రీ మెంబర్స్ రిలేషన్. సన్నీ ఇంకా మానస్ ఈజ్ ద ఓన్లీ వన్ నన్ను అర్థం చేసుకున్న పర్సన్ మానస్ ఒక్కడే అనిపిస్తాడు. సన్నీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఎంటర్టైన్స్ మీ ఇన్ ది హౌస్. నన్ను ఆట పట్టిస్తాడు, ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, అన్నీ చేస్తాడు. సో ఐ రియలీ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు నా మంచి కోరే వాళ్ళు. ఇద్దరికి నేనంటే ఇష్టం, నాకు వాళ్ళిద్దరంటే ఇష్టం. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈజ్, అంటే సన్నీ గారు టాప్ వన్ అని చెప్పారు ఆల్రెడీ, అంటే మీరు బజ్లో కూడా. అండ్ సన్నీ గారు ఎందుకు టాప్ వన్, మీకు ఎందుకు అంత నచ్చింది? సన్నీ పర్సనాలిటీ, బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ.
బిగ్ బాస్ విన్నర్ అయ్యే పర్సనాలిటీ సన్నీకి ఉంది, అందరికీ నచ్చే పర్సనాలిటీ సన్నీకి ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పర్సనల్గా తన పర్సనాలిటీ, తన క్యారెక్టర్, తన బిహేవియర్, తన ఎంటర్టైన్మెంట్ అన్ని ఒక ఓవరాల్ ప్యాకేజ్ లాగా ఉంటాడు వాడు. సో అందుకే నచ్చాడు కాబట్టి ఐ వాంట్ హిమ్ టు బి ద విన్నర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా ఫ్యూచర్లో మీ గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మా తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి కూడా ఎక్స్పెషల్లీ కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు, నన్నుగా ఇష్టపడినందుకు. హౌస్లో నేనులానే ఉన్నాను, అలాంటి సిచ్యువేషన్స్కి నేను అలానే రియాక్ట్ అవుతాను. అది మా ఆయన భరించి ఉన్నారు, మా ఫ్రెండ్స్ భరించి ఉన్నారు, మీరందరూ భరించకుండా ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్. టాప్ 6 వరకు నేను వచ్చాను అంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్, ఇంత ప్రేమ దొరకడం సీరియస్లీ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఓట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. జర్నీ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ అనే చెప్పాలి. హౌస్లో అయితే నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ సన్నీ ఇంకా మానస్ నాకు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు ఆ లోన్లీనెస్ పోయింది. నాకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ కలిగింది సన్నీ ఇంకా మానస్ వల్ల. సో సన్నీ ఏడిపించేవాడు, మానస్ ఓదార్చేవాడు. సో అలా ఉండేది. ఇట్ వాజ్ సూపర్ ఫన్. నాకు ఇద్దరు బ్రదర్స్ దొరికారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు హౌస్లో అనిపించింది. టాస్క్ల పరంగా నేను విన్ అవ్వలేదు అనే బాధ అయితే డెఫినెట్లీ ఉంది. ఒక్క టాస్క్లో కూడా విన్ అవ్వలేదు అని చాలా బాధపడేదాన్ని. శ్రీరామచంద్రకి నన్ను ఒక మాట అనడానికి రీజన్ కూడా దొరికింది తనకి, నేను విన్ అవ్వలేదు కాబట్టి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్ బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. జరగలేదు, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. నాకు చెక్ లిస్ట్ కొన్ని ఉండే, ఓకే చెక్ అనుకున్నా, కానీ కెప్టెన్ అవ్వడం అందులో ఫుల్ఫిల్ అవ్వలేదు. బట్ స్టిల్ బిగ్ బాస్ నన్ను అందరికంటే ఎక్కువ సార్లు కన్ఫెషన్ రూమ్కి పిలిచారు, అది చాలా హ్యాపీ నాకు. మరి ఓట్లు ఎందుకు చేయలేదు? రవి అండ్ నేను బయట చాలా మంచి ఫ్రెండ్స్, లోపల కూడా మంచి ఫ్రెండ్స్లో ఉంటామేమో అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది చాలా పెద్ద స్టోరీ, నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకో స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి దాని గురించి. సెవెంత్ వీక్ నుంచి నాకు మానసిక సన్ని సపోర్ట్ దొరికింది కాబట్టి నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, కంటిన్యూ చేశాను నేను. బట్ అంటారు కదా కొన్ని ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి మిమ్మల్ని అని. సో కొన్ని ఎమోషన్స్ వల్ల నేను అది ఇంకా కంట్రోల్ చేసుకోకుండా ఇంకా మాట్లాడాలి అని ఇంకా డిసైడ్ అయినప్పుడు అది మీకు కనిపించి ఉండొచ్చు. బట్ ఐ వాజ్ న్యూ అంటే స్టార్టింగ్ నుంచి ఒకేలా ఉన్నాను నేను ఎండ్ వరకు. వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్లోకి మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో వాళ్ళిద్దరు ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు, బికాస్ నేను ఐ వాజ్ ఆల్వేస్ బిజీ విత్ సన్నీ ఇంకా మానేజ్ కాబట్టి. అండ్ టాస్క్లు ఏమొస్తాయి, బిగ్ బాస్ ఎప్పుడు పిలుస్తారు, ఇదే ఉండేది నాకు. సో వాళ్ళ మధ్యలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను చెప్పాను అంటే ఫ్యామిలీని వదిలేసి ఒక ఇంట్లో స్ట్రేంజర్స్ మధ్య ఉంటున్నప్పుడు ఒక ఫ్రెండ్లీ టచ్, ఒక ఫ్రెండ్లీ బాండ్ కావాలి అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు ఫ్రెండ్లీ హగ్స్ ఇచ్చుకుంటున్నారు అన్న ఫీలింగే వచ్చింది, కానీ మాకు ఎప్పుడు రాంగ్ అనిపించలేదు. అండ్ ఆల్సో ఎప్పుడన్నా ఏమైనా కమెంట్ చేయాలి అంటే గేమ్లో ఉన్నప్పుడు వీ కెనాట్ కమెంట్, మా గేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావా అన్న ఫీలింగ్ వాళ్ళకి రావద్దు కాబట్టి. అండ్ దే ఆర్ మెచ్యూర్డ్ ఇన్నఫ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్, అందుకే ఎప్పుడు ఏం మాట్లాడలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, దాని గురించి ఇంకొక కొత్త ఎపిసోడే చేయాలి. యా డెఫినెట్లీ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడంతోనే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. విన్నర్గా రావాలి అని డెఫినెట్గా అందరూ అనుకున్నట్టే నేను అనుకున్నాను. బట్ జర్నీ ఎంతవరకు కంటిన్యూ అయితే అంతవరకు కంటిన్యూ అవుతుంది. నా దృష్టిలో డెఫినెట్లీ సన్నీ ఈజ్ ద విన్నర్. నెక్స్ట్ నా ఫ్రెండ్ కాబట్టి మానస్ రావాలి, నెక్స్ట్ శ్రీరామచంద్ర.
నాగార్జున గారి హోస్టింగ్ నాకు ఇంతకు ముందు సీజన్ 4 వరకు చూసుకున్న దానికంటే పర్సనల్ గా ఇంటరాక్షన్ ఉండింది కాబట్టి నాకైతే చాలా నచ్చింది నాగార్జున గారి హోస్టింగ్. అక్కర్లేదు అనుకున్న వాళ్ళని నామినేట్ చేశాగా? బీ యువర్ సెల్ఫ్, మీకు ఏమనిపిస్తే అది మాట్లాడండి, మీ గట్ ఫీలింగ్ ని నమ్మండి. ఇవన్నీ నేను నేర్చుకున్నాను బిగ్ బాస్ హౌస్ లో, మీరు కూడా అది ఫాలో అవ్వండి.